దళిత బంధు పథకం అమలులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో లబ్దిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు అద్భుతమైన విప్లవాన్ని తీసుకురాబోతోందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లబ్ధిదారులు ఎంచుకున్న రంగాల్లో అభివృద్ధి సాధించాలని జగదీష్ రెడ్డి సూచించారు. ఒకనాడు కలగనుకున్నాయి, ఇవాళ నిజమవుతున్నాయి. దళిత బంధు కూడా అంతే. తెలంగాణ రాష్ట్రం ఎంత నిజమో, దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలవ్వడం కూడా అంతే నిజం. తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణి అయింది ఎంత నిజమో, దళిత బంధు పథకం కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం అంతే నిజమవుతుంది. ఎవరేం మాట్లాడినా, ఎవరి అనుమానాలు వ్యక్తం చేసినా, ఎవరిని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవడు అడ్డుకోవడానికి ప్రయత్నించినా మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించలేరు, మా పని విధానాన్ని ఆపలేరు. దళిత బంధు అమలును నిలపడం ఎవరితో కూడా సాధ్యం కాదు. వాసాలమర్రిలో దళిత బంధు పథకం కింద 10 మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లలో ఆటోలు, డోజర్లు, ట్రాలీ వాహనాలు ఉన్నాయి. యూనిట్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. 76 మంది కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా బీదలను ఎంతో మంచిగా చేస్తాడని కేసీఆర్ సారు అంత నమస్కరించి దండం పెడుతున్నాము. నాకు ఒక బండ్లు ఇచ్చినందుకు, ఏదో ఒక బిజినెస్ చేసుకొని వ్యాపారం చేసుకొని మంచిగా ఇద్దామన్న కోరికతోటి ఆయనకు ఒక కృతజ్ఞతలు చెప్పడం అయింది. నాకు ఈరోజు నువ్వు సంతోషంగా బండి ఇచ్చినందుకు నేను ఏదన్నా ఇంకా ఎక్కువ పని చేసి బాగుపడాలనుకుంటున్నా. ఇప్పటిదాకా కిరాయి బండితోటి కష్టపడ్డా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన దాంతో నేను సొంతంగా ఇంకా నువ్వు నేను ఒక బండే కొనుక్కున్నా కొద్దిగా దాంట్లో ఇంకా బోర్ వేసుకుంటా, కొంచెం ఇంకా పైసలు ఉంటే బల్ర కొనుక్కుంటా. నేను మొత్తం మీద వ్యవసాయము కూరగాయలు దందనే చేస్తా, మోతాదు కొనుక్కున్నా గందులనే చదువుకుంటా సారు. దళిత బంధు కింద మాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. దళిత బంధు ప్రకారంగా అశోక నీలాండ్ బండి మేము తీసుకున్నాము. దానితోటి మేము అభివృద్ధి చెంది మా కుటుంబాన్ని మేము తప్పకుండా పోషించుకొని బతుకుతామని ఆశిస్తున్నాము. మాకు తప్పకుండా మాకు అక్కడ ఉన్నటువంటి పాలడీల్లో దాంతో పని పెట్టుకొని దాంతో మీదంగా మేము బతుకుదామని కోరుకుంటున్నాం. మా మమ్మీ పేరు మీద వచ్చింది దళిత బంధు. ఇన్ని రోజులు డ్రైవర్గా చేసినండి, ఇప్పుడు మాకు ఓన్గా బండి ఇచ్చిండు సార్. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ బండి ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎన్కేసుకుందామని ఒక కొంత ఆలోచన ఉంది. కంపెనీలో మాట్లాడినా, నేను కంపెనీలో పెట్టుకుందామని ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సార్ కేసీఆర్ గారు. దళిత బంధు పథకం కింద యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులు, పలువురు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మా దళిత బంధు మా గ్రామంలో స్టార్ట్ చేసి మరి అనుకున్న ప్రకారమే మాట తప్పకుండా మరియు దళితులకు ఈ దళిత బంధు అమలు చేసినందుకు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వరకు అందరికీ మా గ్రామం తరపున, మా దళితుల తరపున అందరికీ జీవితాంతం రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ముఖ్యమంత్రి వారికి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా దళితులు ఈ పెట్టుబడితోటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆదర్శంగా అభివృద్ధి చెంది ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఈ దళిత బంధు కార్యక్రమం మేము వాడుకొని ఏ విధంగా మా కుటుంబాలు బాగుపడాయని ఈ సమాజానికి తెలియజేస్తారని కోరుకుంటూ, మరియు మున్ముందు కూడా ఈ దళిత బంధు కార్యక్రమం అనుకున్న ప్రకారమే మరియు రాష్ట్రం మొత్తము అమలవుతుందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ, వారి జీవితాల్లో కష్ట సుఖాలు ఏ రకంగా పడ్డరు, ఒక సామాజికంగా ఒక ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితులలో వారికి ఈ రకమైనటువంటి దళిత బంధు సహాయం నేరుగా ఎవరి అజమాయిషి లేకుండా, ఏ అధికారి అజమాయిషి లేకుండా నేరుగా డబ్బులు వారి చేతికే ఇచ్చి వాళ్ళే ఏం చేస్తామనేటువంటి విషయాన్ని ఎంచుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఆలోచన భావం కల్పించిన కేసీఆర్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన తెలంగాణ మొత్తం కూడా వెనుకబాటుకు గురైనటువంటి దళిత సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు కేసీఆర్ గారు కంకణబద్ధులైనరు. దీని విషయంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాసాలమర్రి గ్రామంలో లబ్ధిదారులు పండుగ వాతావరణం ప్రతి ఇంట నెలకొనిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.